ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు ప్రేమైన విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్ఎటు ప్రథమ భాష తెలుగు ఎనిమిదవ తరగతి సమయం నలభై ఐదు నిమిషాలు గరిష్ట మార్కులు ఇరవై మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన నాలుగు మార్కులకి ఇచ్చారు క్రింది పద్యమును పాదభంగం లేకుండా పూరింపుము ఇక్కడ పద్యాన్ని ఇచ్చి పూరించమని అడుగుతున్నారు నాలుగు మార్కులు ప్రశ్న ఇది చక్కగా జాగ్రత్తగా పద్యాన్ని పూరించండి నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత పన్నెండు మార్కులు మొత్తం అందులో రెండు షార్ట్ షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు శతకం ప్రక్రియ లక్షణాల గురించి రాయండి యాత్రల వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి ఇది ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు మొత్తం నాలుగు మార్కులు రెండు రాయాలి చాయిస్ అనేది ఈ షార్ట్ క్వశ్చన్స్కి ఉండదు నెక్స్ట్ క్రింది వాణిలో ఒక ప్రశ్నకు ఎనిమిది నుండి పది వాక్యాల్లో సమాధానాలు రాయండి ఇది ఎస్ఏకుస్నమ్మా ఇక్కడ చాయిస్ ఉంటుంది ఏ ప్రశ్న అయితే మీకు బాగా వస్తుందో దానికి మాత్రమే ఆన్సర్ రాయండి రెండిటికి రాయని అవసరం లేదు నైతిక విలువలు వ్యక్తికి ఎలా తోడ్పడతాయో సొంత మాటల్లో రాయండి నాయాత్ర పాఠంలో మీకు నచ్చిన దర్శనీయ స్థలాన్ని గురించి వర్ణిస్తూ పది వాక్యాలు రాయండి ఈ రెండింటిలో మీకు ఏది బాగా వస్తే అది రాస్తే సరిపోతుంది ఎనిమిది మార్కులకు అడుగుతున్నారు కాబట్టి కొంచెం విపులంగానే రాయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ భాషాంశాలకు వస్తే గనక నాలుగు మార్కులు క్రింది వాటికి సరైన జవాబును గుర్తించి బ్రాకెట్లలో రాయండి జనం మంచి కార్యం చేయాలి గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి ఇక్కడ గీత గీసింది కార్యంకి గీత గీశారు దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ అనేవి కింద ఇచ్చారు చెరువు కొలను దినము రోజు పూలు పండ్లు కృత్యము పని ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఏనా బీనా సీనా డీనా ఆ బ్రాకెట్లో పెడితే సరిపోతుంది నెక్స్ట్ ఆరో ప్రశ్న చూసుకున్నట్లయితే మంచి మిత్రుడు గొప్ప పుస్తకం వంటి వాడు ఇక్కడ మిత్రుడికి అండర్లైన్ చేశారు గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి ఏ స్నేహితుడు సూర్యుడు బి ఆప్తుడు సన్నిహితుడు సి నేర్పు మార్గం డి ప్రభువు ఇంద్రుడు ఇందులో ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటున్నారో దానికి సంబంధించినది బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది ఏడో బిట్ చూసుకున్నట్లయితే సూర్యోదయం చాలా అందంగా కనిపిస్తుంది గీత గీసిన పదాన్ని విడదీయండి ఇక్కడ సూర్యోదయంకు గీత గీశారు దాన్ని విడదీసినటువంటి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ కింద ఉన్నాయి వాటిలో ఒకటి ఏది కరెక్ట్ అనుకుంటుంది మీరు బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది సూర్యో ప్లస్ దయం సూర్య ప్లస్ ఉదయం సూర్య ప్లస్ ఉదయం సూర్య ప్లస్ దయం ఇలాగా వీటిలో మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆన్సర్ బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది ఎనిమిదవ బిట్ చూసుకున్నట్లయితే గిరిధర్ పదానికి గురు లఘువులు గుర్తించండి ఈ గిరిధర్ అనే పదానికి చక్కగా మీరు గురులఘువులు గుర్తించేసి ఏదైతే ఏ ఏ దగ్గర ఉందా రెండు లఘువులు ఒక గురువు మూడు లఘువులు ఒక గురువు నాలుగు లఘువులు ఒక గురువు రెండు లఘువులు ఇందులో ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆన్సర్ బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది విద్యార్థులందరూ చక్కగా ఈ ప్రశ్నపత్రాన్ని విని అవగాహన చేసుకున్నారని భావిస్తున్నాను ఇది కేవలం విద్యార్థుల అవగాహన కొరకు మాత్రమే ఇది కేవలం మాదిరి ప్రశ్నాపత్రం మాత్రమే గమనించగలరు ప్రేమైన విద్యార్థులారా మంచిగా పరీక్ష రాసి మంచి మార్కులు స్కోర్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు